హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇండియాలో ఉందండి ఈ సెట్టింగ్ చూస్తుంటే. కాదు, మేము ఆస్ట్రేలియాలో ఉన్నాము, బట్ ఇండియాని మిస్ అవుతుంటాం కాబట్టి ఇలా చిన్న గార్డెన్ అయితే మేము చేసుకున్నామండి. సో ఈరోజు అయితే మా హస్బెండ్ మా చిన్న గార్డెన్లో కుకింగ్ చేద్దాం అయితే డిసైడ్ అయిపోయాం. మేము ఏం కుకింగ్ చేద్దాము అనుకుంటే దమ్ బిర్యానీ చేద్దాము అనేది ఒక ఐడియా అయితే వచ్చేసింది. మీ అందరికీ తెలుసు దమ్ బిర్యానీ ఎలా చేయాలి అనేది, బట్ మా స్టైల్ ఏంటి అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. షాజీరా 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, జీరా 1 టేబుల్ స్పూను, తోక మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఇలైచి 4 టేబుల్ స్పూన్లు, అనాస పువ్వు 10, దాల్చిన చెక్క 4 రెబ్బలు, మిరియాలు 1 టేబుల్ స్పూను, యనియాకు 10 రెబ్బలు, వెల్లుల్లిపాయలు 3, నల్ల ఇలైచి 5, మిర్చి 10, అల్లం 200 గ్రాములు. ఓకే, మేము కుకింగ్ వేస్ట్ అంతా కంపోస్ట్ బిన్లో వేసుకుంటున్నాం అనమాట, అందుకే ఉల్లిపాయ తక్కువలో కంపోస్ట్ బిన్లో వేసాము. మేము ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీని 4 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నాము ప్రాసెస్ మొత్తము. ఫస్ట్ పార్ట్లో ఏమో చికెన్ అంతా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాము, సెకండ్ పార్ట్ వచ్చేసి రైస్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాము, థర్డ్ పార్ట్ ఏమో లేయర్స్ దమ్ బిర్యానీకి కావాల్సిన లేయర్స్ అన్నీ ఫామ్ చేసి పెట్టేస్తాము, ఫోర్త్ పార్ట్లో యాక్చువల్ దమ్ ప్రాసెస్ అంతా చేస్తాం అన్నమాట. ఫోర్త్ పార్ట్లో ప్రస్తుతానికైతే ఇక్కడ చికెన్ మ్యారినేషన్ చేస్తున్నాము. సో చికెన్ కావాల్సిన ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో మా తానియ దంచుతుంది అన్నమాట కింద. ఈ చికెన్ మ్యారినేషన్లోనే ఇంకా ధనియాల పొడి, జీరా పొడి ఇవన్నీ వేసుకుంటున్నాం అన్నమాట. షాజీరా కొంచెం వేసుకొని ఇవన్నీ కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాం అన్నమాట. దీని తర్వాత ఉల్లిపాయలు కూర తరిగేసి పక్కన పెట్టుకుంటున్నాము. ఇదిగోండి, సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది పీసులకి, సో అందుకని ఎక్స్ట్రా సాల్ట్ కూడా వేసి మంచిగా కలుపుతున్నాం అన్నమాట. సో ఇది మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టుకోవచ్చు, ఎందుకంటే పక్కన మేము రైస్ తయారు చేసుకుంటాం కాబట్టి దీన్ని ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటాము. పక్కనే తానే అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుతుంది పాత్రలో. ఇదిగోండి, స్పైసెస్ కూడా వేస్తున్నాం కొన్ని ఇందులో. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాము, మిగతా అంతా బిర్యానీ చేసేటప్పుడు వేస్తాము. సో ప్రస్తుతానికి ఒక 1/2 ఇక్కడ మ్యారినేషన్కి అని వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు కొన్ని స్పైసెస్ తీసుకుని వాటిని కూడా పాత్రలో నూరుకొని పక్కన పెట్టుకుంటున్నాము. సో అవి ఏం చేస్తామంటే చికెన్ మ్యారినేషన్కితో పాటు వేపిన స్పైసెస్ మిక్స్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుందని ఫస్ట్ లేయర్ చేసేటప్పుడు మేము ఇక్కడ వంట నూనెకి కొబ్బరి నూనె వాడుతున్నాము. సో కొబ్బరి నూనె వాడి ఆల్రెడీ కొన్ని దంచిన స్పైసెస్ ఇందాక చెప్పిన లిస్ట్ దంచుకొని అవి వేపుకున్న తర్వాత ఈ చికెన్ మ్యారినేషన్ కూడా దాంతో కలుపుతాం అన్నమాట. అలా మన ఫస్ట్ చికెన్ లేయర్ ఫామ్ అవుతుంది. కోసుకున్న మిర్చి కూడా కలుపుతున్నాను, ఇది కొద్దిగా తీసేసేద్దాం లైట్గా, మెత్తగా ఉంటుందా అది కూడా వేసేస్తాను, పుదీనా కూడా వేసేస్తాను, క్రష్ చేసిన ముక్కని బాగా ఈ ముక్కలు కలు ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ 2 కిలోస్ ఆఫ్ బాస్మతి రైస్ నానబెట్టింది. సో దీన్ని మనం స్టార్ట్ చేస్తాం కుక్ చేయడం. సో దీనికి నేను క్యాంపింగ్ స్టవ్ యూజ్ చేస్తున్నాను. సో
మంచి షూట్ కేసులా ఉంటుంది. ఇది జనరల్గా ఇక్కడ క్యాంపింగ్స్కి అవి వాడతారు. సో ఇది కొంచెం స్టవ్, ఇది గ్యాస్ సిలిండర్ స్విచ్ చేయొచ్చు అన్నమాట, రీఫిల్ టైప్ అన్నమాట. సో ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్ ఉంది ఇందులో. ఇవన్న మీకు నేను ఆపరేషన్ ఒకసారి పెడతాను. ఇలా సిలిండర్ ఉంటుంది మధ్యలో. సో స్టవ్ వాడుతుంది, స్టార్చ్ కాబట్టి ఇది మొక్కలు గేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ గోంగూరు మొక్కలకి పెద్ద వయసులో ఉంది కదా, ఇందులో చేద్దాం అనుకుంటున్నాను నేను బిర్యానీ. ఇప్పుడు ఇందులో యాక్చువల్గా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2.5 kilos ఆఫ్ చికెన్ మ్యారినేట్ చేశాను, దానికి 2.5 kilos ఆఫ్ రైస్. సో ఈ రెండు కలిపితే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇందులో 3/4 దాకా రావచ్చు బిర్యానీ. సో ఈ వెసల్ చూసుకోవటం లేదు, ఇది డబుల్ బాటమ్ ఉంది ఇక్కడ. సో ఎక్కువ మాడదు, స్లో కుకింగ్ అవుతుంది. మాకు కావాల్సింది కూడా అదే, స్లో కుకింగ్తోనే అవుతుంది. థ్యాంక్ యూ తాన్యా. ఇప్పుడు ఇందులో రైస్, ఇంకా వాటర్ కావాలి. ఓకే, ఇప్పుడు మనం ఇందాక కలర్ బియ్యం కలర్కి అనుకున్నాం కదా, అందుకని ఏం చేస్తాం అంటే మనం రంగు అయితే అదేమంటారు తెలుసు, అది ఆ కలరింగ్ ఏమంటారు, కుంకుమ, సాఫ్రన్, సాఫ్రన్ వేస్తారు. సో సాఫ్రన్తో ఒకసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, ఒకసారి ఫుల్ సాఫ్రన్ డబ్బా ఒకటి తీసుకొస్తే అది సడన్గా సింక్లోకి వెళ్ళిపోయింది. అందుకే మీరు ప్రాణం ఉసూరమని అప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఎదిగితే పసుపుతో చేయొచ్చు అని తెలిసింది. నేను పసుపుతో చేస్తున్నాను. అది ఫ్లేవర్ కూడా వేస్తారు, ఫ్లేవర్ కూడా వేస్తారంట. నేను అందుకని ఫ్లేవర్కి ఏం చేస్తానంటే ఇది ఉన్నాయి కదా తోక మిరియాలు, తోక మిరియాలు పత్తరకా ఫూల్, పత్తరకా ఫూల్ పత్తరకా ఫూల్ ఇవి వేస్తాను. ఇది మంచి స్మెల్ వస్తుంది. సో ప్రస్తుతానికి నేను పసుపు వేస్తున్నాను ఇందులో వాటర్లో. ఓకే, పసుపు, కొద్దిగా మసాలా వేస్తున్నాను ఇందులో. కొత్త బిర్యానీ ట్రై చేస్తున్నారు, కొత్త రకం బిర్యానీ అంతే ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కాలంతో పాటు, అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఓకే నెక్స్ట్, ఇది చెప్పాలంటే కలరింగ్ సొల్యూషన్, న్యాచురల్ కలర్స్. ఇదిగోండి, ఇదిగోండి వామ్ వాటర్, అందులో పసుపు వేసాం అన్నమాట. సో ఇలా వచ్చింది. సో ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాం అనుకోండి, అక్కడక్కడ సాల్ట్ కలుస్తూ ఉంటుంది లేయర్స్ మధ్యలో. సో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేస్తాం బిర్యానీ. ఓకే, ఇంకోటి రెడీ అయిపోయింది. ఇది నెక్స్ట్ బ్యాచ్లో మనం ఈ గిన్నెలో స్పైసెస్ అన్నీ వేపేసుకొని ఇందులో మనం రెడీ చేసుకుంటాం. సో 1 minute 1 minute ప్రవీణ్ ఏదో చేస్తున్నారు, కానీ అది బిర్యానీ అని పేరు పెట్టారు, చూద్దాం ఫైనల్ బిర్యానీ. కరెక్ట్, ఇది బిర్యానీ కాదు, ఇది దమ్ బిర్యానీ. అబ్బా చూద్దాం అది కూడా ఏంటో. ఓకే, ఈరోజు నా హెల్ప్ లేకుండా చేస్తారన్నారు, చూద్దాం. అందుకే నేను కూర్చుని ఉన్నాను, ఏం చేయట్లేదు. ఏదో మాయ మంత్రాలు చేసినట్టు అన్ని అవి చేస్తున్నారు, చూద్దాం. అదే టేస్ట్ చూసి చెప్తా కదా, కెమికల్ కాంపోజిషన్ ఎంత వరకు వర్క్ అయిందా లేదా అనేది నేను చెప్తాను. ఇది ఇంకా నడుస్తూనే ఉంటుంది, చాలా టైం పడుతుంది, ఏం టెన్షన్ పడతా. సో
కొన్ని దట్స్ ఓకే లెట్ దెం కమ్ అవుట్. ఇది అయ్యేలోపు మనం కొంచెం గార్డెన్ షూట్ చేద్దాము. ఇదిగోండి ఇది మన సెటప్. ఇదిగోండి ఇది ఇది నానబెట్టిన రైస్ ఉడుకుతుంది. సో ఇదిగోండి చూడండి ఇక్కడ రెండు రకాల అరిచెట్లు ఉన్నాయి. ఒకటేమో క్యావెండిష్ బనానా అంటారు. క్యావెండిష్ మన ఇండియాలో మామూలు అరటిపళ్ళు అంటారు కదా, సేమ్ ఆ టేస్ట్ వస్తుంది. ఈ రెండు చెట్లు మధ్యలో ఒక మామిడి చెట్టు వేసాము, అది డ్వార్ఫ్ అనమాట. అంటే ఎక్కువ పెద్ద సైజ్ అవ్వకుండానే మనకి వచ్చేస్తాయి కాయలు. అది ఎక్కువ దిగుబడి రాదు హార్వెస్ట్, ఓన్లీ ఒక ఫ్యామిలీకి ఎంత సరిపడుతుందో ఎంత సరిపడాలో అంత వస్తాయి అంతే. ఈ రెండు మొక్కలు ఉన్నాయి కదా, ఈ లేడీ ఫింగర్ బనానా అంటారు. కొంచెం మనకి చక్కెరకి వేడి అమృతం అని ఆ మిక్స్ టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ వస్తుంది. ఈ రెగ్యులర్ బొప్పాయి. ఇక్కడ ఇంకో చెట్టు ఉంది చూసారా, ఇది ఇది బాయిజన్ బెర్రీ అంటారు. బాయిజన్ బెర్రీ అంటే మీకు బ్లాక్ బెర్రీ వినే ఉంటారు, బ్లాక్ బెర్రీ ఇంకా నాకు తెలిసి మల్బెర్రీ, ఈ రెండిట్లో క్రాస్ బ్రీడే బాయిజన్ బెర్రీ అనమాట. సో అదొక పాదు, అది 1 ఇయర్ దాకా ఏం కాయదు, ఆఫ్టర్ 1 ఇయర్ స్టార్ట్ అవుతుంది అనమాట కాయడం. ఇది చిన్న ములగ మొక్క, ఇదిగోండి దీనికి పోత వచ్చింది. ఇది జస్ట్ కొమ్మ నుంచి వచ్చిన మొక్క అనమాట. ఇది నర్సరీ నుంచి తీసుకున్నాం. ఇదిగోండి ఇది స్ట్రాబెర్రీ చూసారా, ఇది చూసారా, ఇది స్ట్రాబెర్రీ పువ్వు నుంచి కాయ వచ్చింది. తర్వాత రెడ్ కలర్ అవుతుంది అనమాట. ఈ రెండు మొక్కలు నర్సరీ తీసుకొచ్చాము, రెండు రకాల జామ మొక్కలు తీసుకున్నాము. ఇది ఎల్లో చెర్రీ, ఇది ఎల్లో చెర్రీ అనమాట, ఇది ఎల్లో చెర్రీ గోవా. ఇప్పుడు చూసారా చిక్కుడుకాయలు, ఈ చిక్కుడుకాయలు పాది నుంచి రాలేదండి, జస్ట్ మొక్క నుంచి వచ్చింది. ఇది ఒక హైబ్రిడ్ వెరైటీ అనమాట. సో ఇంత ఎంత చిన్న మొక్క, 2 అడుగుల మొక్క ఇది. ఈ 2 అడుగుల మొక్కే పోత వచ్చేసి కాయలు వచ్చేస్తాయి. సో ఇది బాగా నచ్చింది, ఎందుకంటే పాదు రావాలంటే చాలా టైం పడుతుంది కదా, ఇది ఈజీ మెథడ్ అనమాట. ఇక్కడ చూసారా ఈ చిక్కుడే పాదు వెరైటీ, దీనికి చాలా టైం పట్టింది ఇది పాదు రావడానికి. ఇప్పుడు దీనికి ఒక పింక్ కలర్ పువ్వులు వస్తున్నాయి. ఇదిగోండి వంకాయ మొక్కలు 2 వేసాము, ఈ పెద్ద సైజు వంకాయలు వస్తున్నాయి, బాగా బాగా అనిపించింది. ఇదిగోండి ఇదిగోండి వంకాయ కనబడుతుంది, ఇక్కడ పెద్ద సైజు వస్తున్నాయి. సో హ్యాపీ అన్నమాట. మహాభాగ్యం అనుకుంటాం, ఇక్కడ వెజ్జెస్ ఏం దొరకవు కాబట్టి ఏం పడితే మహాభాగ్యం అనుకుంటాం. ఇదిగోండి ఈ టమాటా చెట్టు, టమాటా చెట్టు చూసారా టమాటాలు. ఫస్ట్లో మేము టమాటా వేసినప్పుడు ఫుల్ పురుగులు వచ్చేసినాయి అనమాట, చాలా పురుగులు వచ్చేసినాయి. సో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు, అన్ని బాగా పురుగులు వచ్చినాయి అనమాట. తర్వాత ఇదిగోండి మొత్తం అన్నిటిని తినేసింది అనమాట, మాకు మేమేం తప్పు చేసామో అర్థం కాలేదు. తర్వాత ఏం చేసామంటే మేము మీ వాడి మట్టి మార్చామన్నమాట. ఇదివరకు మట్టి ఏమో జస్ట్ కెమికల్ ఫెర్టిలైజర్స్తో మిక్స్ అయిన మట్టి మాకు తెలియదు. తర్వాత ఏం చేసామంటే న్యాచురల్గా దొరికే హార్స్ పూ మాన్యూర్ ఉంటుంది కదా, హార్స్ మాన్యూర్ అవి వేసాము. అవి వేసిన తర్వాత చాలా మటుకు తగ్గినాయి. ఇదిగోండి ఇది డ్రాగన్ ఫ్రూట్ ట్రీ, ఇది చిన్న మొక్క ఇప్పుడు తీసుకొచ్చాము, ఇప్పుడు చాలా పెద్ద అయిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అడుగులు ఉంది, ఇంకా పెద్దది అవుతుంది. ఇక్కడ నుంచి చాలా బ్రాంచెస్ వచ్చేస్తాయి, వచ్చేసి అప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. ఓకే కొంచెం బ్రేక్ తీసుకుందాము, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఏదో రైస్ చూద్దాం, రైస్ స్టేటస్ చూద్దాం ఒకసారి. ఇంకా నడుస్తుంది ఎందుకంటే కొంచెం లెంత్ పెరిగింది, కంప్లీట్ లెంత్ వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. జనరల్గా 2 అవర్స్ నానబెట్టుకుంటే డైరెక్ట్ ట్రై చేసారనుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది ఊరికే మెత్తబడి పడుతుంది. కానీ ఇప్పుడు అంత టెన్షన్ పడక్కల, ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టిన రైస్ కాబట్టి అసలు మెత్తబడదు. సో ఇదిగోండి ఈ చూసారా గార్డెన్ బెడ్స్,
మేము వచ్చి ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుందండి. 6 మంత్స్లో మేము ఈ టమాటోస్ గ్రో చేయడం అన్ని ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ చేసామన్నమాట. చాలా 3-4 టైమ్స్ మనం టమాటాలు కోసాము, మిర్చి కోసాము, చిక్కుడుకాయలు వచ్చినాయి. ఇలా మొక్క చిక్కుడుకాయలు అన్నాను కదా, అవి వచ్చినాయి. ఇదిగోండి ఇంకో ఫ్రెష్ బ్యాచ్ అనమాట ఇది. చూసారా, పువ్వు వచ్చి వెంటనే కాయలు వచ్చేస్తాయి. చూడండి మొక్క, చూడండి ఎంత ఉందో, అడుగున్నారు ఉందంతే మొక్క. ఇదిగోండి ఇది మల్బెరీ ట్రీ. మనకి సిల్క్ వామ్ అంటారు కదా, సిల్క్ వామ్ ఈ ఆకుల్ని తిని కుకూన్ చేసి అక్కడి నుంచి మనం సిల్క్ వస్త్రాలు తయారు చేసుకుంటాం. సో ఆ చెట్టు ఇదే అనమాట. ఇక్కడ సిల్క్ వామ్స్ రావు కానీ ఇక్కడ దీనికి పండే ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా డిమాండ్ కూడా ఇక్కడ. సో అది మీకు ఒకసారి ఆ ఫ్రూట్ ఏంటో మీకు గ్రాఫిక్స్లో చూపెడతాను. ఇది ఇంకో చిక్కుడు అనమాట. చిక్కుడు మనకి ఒక కూర చేయాలంటే చాలా కావాలి కాబట్టి 2-3 పాదులు వేసాం అనమాట మేము. ఇది ఇంకో పాదు చిక్కుడు అనమాట. ఇది గ్రేప్. ఈ గ్రేప్ కూడా చాలా పురుగులు పట్టినాయి, అందుకని కొంచెం డ్యామేజ్ అయింది గ్రేప్ చెట్టు. ఇదిగోండి ఇది పింక్ గ్రేప్స్ అనమాట, పింక్ గ్రేప్స్. ఇది ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ బిన్ను, ఇది మా కంపోస్ట్ బిన్ అనమాట. మేము వంట వండుకున్నప్పుడు వచ్చిన చెత్త, ఉల్లిపాయలు తొక్కలు, కూరగాయలకి తొక్కలు అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాం అనమాట. ఏమైనా వేస్ట్ ఉన్నా సరే ఇందులో వేసేస్తున్నాం. ఇందులోనే డీకంపోజ్ అయ్యి ఇందులో మట్టి, వాటర్, కొంచెం ఏదో లిక్విడ్ కూడా ఉంటుంది డీకంపోజ్ చేయడానికి లిక్విడ్, అది కలిపినప్పుడు ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి ఇది రెడీ అవుతుంది అనమాట. సో మట్టి రెడీ అవుతుంది, ఎరువు మట్టి. ఆ ఎరువు మట్టినే మేము చుట్టూ వేసేస్తాం అన్నమాట అన్ని మొక్కలకన్నిటికి. ఇదిగోండి ఇది కాకరపాదు, ఇప్పుడే కొత్తగా వస్తుంది. ఈ నిమ్మ మొక్కలు వేసాం, నిమ్మ మొక్కలు కూడా చాలా రకాల పురుగులు వచ్చినాయి స్టార్టింగ్లో, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. ఇదిగోండి ఇది ఒక రకం మిర్చి. ఇదిగోండి హార్వెస్ట్ చేసాము, ఆల్రెడీ హార్వెస్ట్ చేసాము. చాలా వస్తుంది కాకపోతే ఇదిగోండి ఇది కొంచెం యాంటీ గ్రావిటీలా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ వాళ్ళు కిందకు వస్తాయి కదా మిర్చి, ఈ పైకి లేస్తాయి అన్నమాట ఈ మిర్చి అన్ని. ఇదిగోండి ఇవి కొన్ని టమాటా మొక్కలు. ఇంకా స్పెషల్ అంటే ఈ పాదు అండి, ఇది ప్యాషన్ ఫ్రూట్ పాదు. ఇక్కడ స్పెషల్ అనమాట. ఇది ఏంటంటే ఒక బాల్లా ఉంటుంది కాయ, దాని లోపల గింజలు ఉంటాయి అన్నమాట. ఫ్లెష్ ఏమి ఉండదు, ఇంకా గింజలు జ్యూస్లా ఉంటుంది మధ్యలో, దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. సో అందుకని ఆ ఫ్లేవర్ని జనరల్గా ఐస్ క్రీమ్స్కి వాడతారు. కొన్ని మెడిసిన్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఈ ఫ్రూట్కి, సో అందులో వాడుతూ ఉంటారు అన్నమాట. ఇది పెద్ద సైజ్ కస్టర్డ్ యాపిల్ ట్రీ అన్నమాట, సీతాఫలం పెద్ద సైజ్ అన్నమాట. కొబ్బరికాయ అంత సైజ్ ఉంటుంది ఇది. ఇది మేము ఆర్గానిక్ నర్సరీ నుంచి కాకుండా జస్ట్ కెమికల్ ఫర్టిలైజర్స్తో పెరిగిన చెట్టు తీసుకొచ్చాము, అందుకే టైం పడుతుంది. సో దీన్ని మట్టి మార్చాలి, మట్టి మార్చినప్పుడు బాగా వస్తుంది అన్నమాట. ఓకే చూద్దాం ఎక్కడ దాకా వచ్చిందా. ఎందుకండి అవుతుంది ఇక్కడ ఈ దమ్ బిర్యానీ. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మేము ఇక్కడ కొబ్బరి నూనె వాడుతున్నాం అన్నమాట, దీనికి ఇది చేయడానికి కొబ్బరి నూనె వాడుతున్నాం. ఇక్కడ ఇండస్ట్రియల్ ఆయిల్స్తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, దీనికి షిఫ్ట్ అయిపోయాయి అన్నమాట కోకోనట్ ఆయిల్. సో నా వంటలన్నీ దీంతో తయారు చేస్తున్నాం ఇప్పుడు. సో మాకు చాలా బాగా అనిపిస్తుంది దీంట్లో షిఫ్ట్ అయిన తర్వాత. బెస్ట్ థింగ్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ గీకిని వేరే ఇండస్ట్రియల్ ఆయిల్స్కి ఇందులో ఒమేగా 3 ఎక్కువ ఉంటుంది వీటిల్లో. జనరల్గా మనకి మిగతా ఇండస్ట్రియల్ ఆయిల్స్ ఒమేగా 6 ఎక్కువ ఉంటుంది. సో మనకు కానీ మనకు కావాల్సిన ఒమేగా 3. సో అందుకనే మేము దీన్ని షిఫ్ట్ అయ్యాము. దీని రిజల్ట్స్ చాలా బాగున్నాయి, ఎనర్జెటిక్గా ఉంది. సో మా వంటలన్నీ దీంతో అవుతున్నాయి అన్నమాట. ఇంకో 10 మినిట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది, సో వెయిట్ చేద్దాం మనం.
ఓకే ఇదిగోండి, మొత్తం రైస్ అయిపోయింది, ఫుల్ లెంత్ కుకింగ్ అయిపోయింది. సో అందుకని ఇప్పుడు డ్రైన్ చేసేస్తామంట, వాటర్ డ్రైన్ చేసేసి ఇంకో కంటైనర్లోకి మొత్తం రైస్ అంతా వేసేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి నీళ్ళు బాగా వార్చాక పక్కకి వేసేసుకుంటున్నామంట రైస్ మొత్తం. సో ఇలా మొత్తం రైస్ వేసుకున్నాక గంజి మిగులుతుంది కదా, ఆ గంజి జనరల్గా మళ్ళీ బిర్యానీ లేయర్స్ ఎప్పుడు వాడేస్తూ ఉంటారు. సో కానీ వాడకుండా ఉండడమే బెటరు. మీరు అదే గంజి వాడితే మళ్ళీ బిర్యానీ అతుక్కుపోద్ది, మెత్తబడిపోద్ది. సో వాడకుండా గంజిని కావాలితే నెక్స్ట్ రోజు మీరు ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి దానికి వాడుకోండి, కానీ దమ్ బిర్యానీ లేయర్స్ మధ్యలో వేయడానికి వాడుకోకండి. ఇప్పుడు నేను బాండీ పెట్టేసి జస్ట్ కోకోనట్ ఆయిల్ వేసేస్తున్నాను. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వేసి ఆ స్పైసెస్ మొత్తం వేపుతున్నాను. సో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పత్తరకాపూలు, నల్ల ఇలైచి, ఇలైచి, మేతి పౌడర్ ఇవన్నీ వేసాము. మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా స్పైసెస్ అన్నీ వేపుకుంటాము. ఫస్ట్ మిర్చి కూడా చీల్చి వేసాము. అనాస పువ్వు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసి మంచిగా వేగేలా చేస్తున్నాము. ఇదిగోండి బాగానే ఇప్పుడు వేగింది. సో వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. ఇవి మొత్తం 4 ఉల్లిపాయలు కరిగినాయి అన్నమాట, ఇవి వేపుకుంటున్నాం అన్నమాట. ఇదిగోండి వేగిపోయినాయి. కాసేపు ఇంకా రెడీ అయితే కొంచెం వేసుకుంటున్నాము. అంత బాగా వేగిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మంచిగా గరిటతో తిప్పుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇది వేగిన స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా, రెడీగా ఉంది. ఇప్పుడు అందులో మనం ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నాం అన్నమాట. స్పూన్తో మిక్స్ చేస్తున్నాము. మ్యారినేషన్లోనే పసుపు, సాల్ట్ కూడా మిక్స్ చేస్తాము. సో ఇదే బేస్ అవుద్ది అన్నమాట మనం మొత్తం దమ్ బిర్యానీకి. మిగతా ఏమో మధ్య మధ్యలో వేద్దాము. ఓకే నెక్స్ట్ ఒక లేయర్ రైస్ వేసేద్దాము. లేయర్ అయింది కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు నీళ్ళు చల్లుతున్నాను, కలర్లో పనిచేస్తుంది. నెక్స్ట్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, మనకి సాల్ట్ అందదు కాబట్టి. సో మధ్య మధ్యలో సాల్ట్ వాటర్ చల్లుదాం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసేస్తున్నాము. మంచిగా అంతా ఈవెన్గా పరిచేసుకుందాము. రైస్ మొత్తం ఒక లేయర్ వేసిన తర్వాత
ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వాటర్ చల్లుతున్నాము మొత్తం లేయర్ అంతా. నెక్స్ట్ ఆల్రెడీ కలుపుకున్న పసుపు నీళ్ళు ఉన్నాయి కదా, అది ఒక ఆ లేయర్ అంతా వేసేద్దాము. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఆ లేయర్ మీద వేసేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వేసేస్తాము రైస్, ఈవెన్గా మొత్తం అంతా పరిచేద్దాము. మంచిగా ఈవెన్గా వేసేద్దాము. ఇదే ఇంకా లాస్ట్ లేయర్ అన్నమాట, మొత్తం వేసేస్తున్నాము. మసాలా లాస్ట్ వేసేద్దాం ఫ్రెండ్స్, కొంచెం అది ఫ్రైడ్ వేసేద్దాం. ఓకే నెక్స్ట్ పైప్ పైన స్పెషల్ ఎఫెక్ట్కి అప్పుడే కోసం పుదీనా వేద్దాము మనం. ఆ కిందంతా ఉన్నాయి చూడమండి. దీన్ని తుంచి పైకి వేసేద్దాం. ఓకే పెట్టుకోండి చిల్లీస్. ఇప్పుడే మొక్క నుంచి కోసాము, కోసి వాష్ చేసాము. వాష్ చేసి కొంచెం పైకి వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం ఇందాక కొంచెం దంచిన మసాలా ఉంది కదా, అది కూడా వేసాము. దాంతోపాటు షాజీరా వేస్తున్నాను పైన. ఈ లేయర్స్ మధ్యలో కూడా వేసుకోవచ్చు మీరు షాజీరా, లేయర్స్ మధ్యలో మసాలా కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ పైన వేస్తున్నాను మసాలా అంతా, జస్ట్ గరం మసాలా ఇది. మీరు బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. ఓకే ఇది ఆల్రెడీ మీకు వేయించిన జీడిపప్పు ఉన్నాయి, సో వేయించిన జీడిపప్పు వేసేస్తున్నాను. అది టిష్యూ మాయిశ్చర్ లాక్ చేయడానికి కొంచెం జల్లాలు. సో ఫస్ట్ దీన్ని దమ్ చేస్తున్నాం కదా ఇప్పుడు, సో అందుకని దీన్ని జస్ట్ కవర్ చేస్తున్నాము రైట్గా. దాని మీద లాక్ చేయడానికి, మాయిశ్చర్ లాక్ చేయడానికి నీళ్ళు చల్లుతాం. ఇంకోండి ఇలా మొత్తం మొత్తాన్ని లాక్ చేసుకోవచ్చు. జస్ట్ చిన్న గ్యాప్ ఉంది అంతే, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే ఇప్పుడు వాటర్ వేద్దాము. సో జస్ట్ ఓకే లాక్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది. సో వాటర్ ఇంకా అవసరం లేదు, వాటర్ కొంచెం ఇట్లా జల్లాలేమో చూడండి. కొంచెం వాటర్ జల్లదాం కొద్దిగా. డేంజరస్. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాం కదా, హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్, లో ఫ్లేమ్ మీద 20 మినిట్స్. ఒకవేళ మీది డబుల్ బాటం అనుకోండి, కావాలంటే మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. 10 మినిట్స్ బదులు 12 మినిట్స్ అలా పెట్టుకోండి హై ఫ్లేమ్, 20 మినిట్స్ బదులు 25 మినిట్స్ పెట్టుకోండి. ఎందుకంటే మీది డబుల్ బాటం ఉందనుకుంటే స్లో కుకింగ్ అవుతుంది కాబట్టి. సో మనం 12:25 అలా పెట్టుకుందాం, 12:24 పెట్టుకుందాము. ఓకే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, 12 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మీడియం ఫ్లేమ్లో పెడదాము. ఓకే ఇప్పుడు నేను మీడియం పాన్ చేశాను,
సో ఈ మీడియంలో 25 మినిట్స్ నడుస్తుంది అనమాట. మీ ఇప్పుడు మీరు చికెన్ కూడా చూస్తే ఆ మొత్తం రా చికెనే పెట్టింది, ప్లస్ స్లో కుకింగ్తో అవుతుంది అనమాట. యాక్చువల్ పక్క దమ్ బిర్యానీ ప్రాసెస్ అంటే ఇలాగా చాలామంది ముందే చికెన్ కుక్ చేసేసి చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్స్ కరెక్ట్గా రైస్కి అందదు అనమాట. ఫ్లేవర్ అంతా రైస్కి అందినప్పుడే కరెక్ట్ దమ్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. సో అందుకని ఏదైనా ఈవెన్ వెజ్ బిర్యానీ వండినా సరే మీరు రా వెజిటేబుల్స్తో మ్యారినేట్ చేసి అది పెట్టుకోవాలి. ఎప్పుడు కుక్ చేసి పెట్టకూడదు, కుక్ చేస్తే ఆల్మోస్ట్ చాలా మటుకు ఫ్లేవర్స్ ఎస్కేప్ అయిపోతాయి. ఇప్పుడు ఎస్కేప్ అవ్వకుండా రైస్తో మిక్స్ అవుతుంది అనమాట, అది మెయిన్ ప్రాసెస్. సో యాక్చువల్ దమ్ బిర్యానీ అంటే మీనింగే అది, ఏదైతే దమ్ వచ్చిందో ఆ బిరి అది అదంతా రైస్కి పట్టాలన్నమాట. రైస్ పడితేనే దమ్ అవుతుంది, లేకపోతే రెగ్యులర్ బిర్యానీ అవుతుంది అది. ఈ ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ 12 మినిట్స్ అయిపోయింది హైలో, తర్వాత మీడియం మీద ఒక 23-24 మినిట్స్ దాకా పెట్టాము. మీడియంలో 10 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయిపోయింది దమ్ స్మెల్ వచ్చేయడము. సో స్లో కుకింగ్ అవుతుందన్నమాట, కంటిన్యూస్ ఇంకా 10 మినిట్స్ అంతా దమ్ వాసన వస్తూనే ఉంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ మగ్గడం అయిపోయింది, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సార్ చాలా వాటర్ వచ్చింది, అంత స్టీమ్ అనమాట, 1 మినిట్ అయిపోయింది. ఓకే ఇప్పుడు ఇంత టిష్యూ పేపర్స్ తీసేద్దాము. ఓకే ఈజీగా ఉంది ఫ్రెండ్స్, టిష్యూ పేపర్స్ తీసేసి పక్కన పెట్టేద్దాం. ఓకే ఓకే ఎందుకంటే ఇప్పుడు కొంచెం ముక్క ఎలా ఉడికిందో ఒకసారి చూద్దాం. ఇది కొంచెం సైడ్కి తీసేద్దాం. ఇది కాండి ఇది కాండి చూసారు ముక్క ఎలా ఉడుకుందో, సెగలు కక్కుతున్నాయి, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఇప్పుడు. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్, మంచిగా రిచ్గా మంచిగా కలర్ వచ్చింది చూసారా, ఇదిగోండి. బిర్యానీ రెడ్గా ఉంది, పీస్ సూపర్. పచ్చని చిలుకలు చూడు, తన్యా వెయిట్ హౌ ఇస్ ఇట్ గుడ్ చిన్న చిన్న యూ ఇట్ చిన్న చిన్న కోటిలో ఉంది ఫర్ మీ ప్రవీణ్. మీకు మీకు మంచి పీస్ పెడతా అంటే ఇప్పుడు దాకా తిన్నాయి. సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.